డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కప్పు కొట్టినం T20 వరల్డ్ కప్ విన్నర్ ఇండియా ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఉత్కంఠ విజయం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కప్పు గెలిచిండ్రు 17 సంవత్సరాల తర్వాత, అంటే 2007లో ధోని సేన గెలుచుకుంటే ఇప్పుడు రోహిత్ ఆధ్వర్యంలో, రోహిత్ శర్మ ఆధ్వర్యంలో ఇప్పుడు కప్పు ఇండియా సొంతమైంది. టీమిండియా కళ నిజమైంది, 13 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. 13 ఏండ్లకి 17 ఏండ్లు కావచ్చు. ఇక అసాధారణ పోరాటానికి ఫలితం దక్కింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని మన జట్టు మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని గెలిచింది. వెస్టిండీస్ గడ్డపై తిరుగులేని ఆటతో T20 వరల్డ్ కప్లో 2వ సారి విజేతగా నిలిచింది. విశ్వవేదికపై మన 3 వేల జెండా రెపరెపలాడింది. తన చివరి ఇంటర్నేషనల్ T20 మ్యాచ్లో కింగ్ విరాట్ కోహ్లీ 76 పరుగులు తర్వాత బ్యాట్తో మెరిపించగా, బౌలింగ్లో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీసి 20 రన్లు ఇచ్చిండు. తర్వాత జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీసి 18 పరుగులు ఇచ్చిండు. హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసి 20 పరుగులు మురిపించగా, శనివారం జరిగిన టైటిల్ ఫైట్లో సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఇక తొలుత ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 స్కోర్ చేయగా, చేజింగ్లో సౌత్ ఆఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 169 స్కోర్ మాత్రమే చేసి ఓడిపోయింది. విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు లభించాయి. ఇండియాకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్గా రోహిత్ శర్మ దిగ్గజాలు కపిల్ దేవ్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని సరసన నిలిచిండు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 1984లో అనుకుంటా, అక్కడ ఏది 84నా ఎప్పుడు ఎవరు ఆయన కపిల్ దేవ్ ఏది సారథ్యం వహించినప్పుడు, భారత క్రికెట్ కు జట్టుకు సారథ్యం వహించినప్పుడు కప్ వచ్చింది. ఆ తర్వాత 2007లో ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు కప్ వచ్చింది. ఇప్పుడు మరోసారి భారత్ ఖాతాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రపంచ కప్పు పడిపోయింది. T20 ఫార్మేట్ కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిండు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.